సో ఎప్పుడు మళ్ళీ తెర మీద చూపించే పరిస్థితి ఎప్పుడు అంటే ఏంటి బోర్డర్ సిచ్యువేషన్? బోర్డర్ సిచ్యువేషన్ లేదు అంటే అవన్నీ అలా మెల్లగా ఆ ప్రాబ్లమ్స్ని ముగించేయాలి. నాకు ఇంకొక బిగ్గర్ ప్రాబ్లం నిజంగా చెప్తాను, నాకు నాకు తాగే అలవాట్లేదు, పార్టీస్కి వెళ్ళను, డ్రగ్స్ చేయను, నాన్ వెజ్ తిన్ను. మా అమ్మ ఏమంటుంది అంటే ఇవన్నీ నీకు అవసరం లేదురా, నీకు ఒక్క చెడు అలవాటు ఉంది అది చాలు, నీకు సినిమా నీకు చెడు అలవాటు, నువ్వు నిద్ర కూడబో, యూ డోంట్ హ్యావ్ టైం ఫర్ అస్, నీకు మాకు టైం లేదు, నీ ఫ్రెండ్స్కి టైం లేదు, గుర్తుపెట్టుకో రిలేషన్షిప్స్ చెట్లు లాంటివి, నువ్వు నీళ్ళు పోస్తే కానీ అది బ్రతకదు గుర్తుపెట్టుకో అని చెప్పి. ఓకే, సో ఐ జెన్యున్లీ డోంట్ హ్యావ్ ద మైండ్ స్పేస్ టు గివ్ అంటే ఒక మనిషి కోసం నేను ఈ టైం స్పేర్ చేసి కేటాయించి స్పెండ్ చేసే ఓపిక నాకు లేదు, ఎందుకంటే నాకు అర్జెంట్గా ఈ సినిమా చేయాలి. లవ్ మీద మీ ఒపీనియన్ ఏంటి? ఇట్స్ సెల్ఫిష్. సో ఐ లవ్ యూ అని అంటాం, ఇక్కడ ఎందుకు అంటాం, మనకు హ్యాపీగా ఉంటుంది కదా, అవతల వాళ్ళు హ్యాపీ అవుతారని కాదు, మనం హ్యాపీ ఫీల్ అవుతాం కదా. చాలా ఇన్స్టాగ్రామ్లో ఈ మధ్య మారిపోయిన అడవి శేషన్ చూస్తున్నారు మీ ఫ్యాన్స్ అంతా కూడా, డాన్సెస్ లేదంటే మారిపోయిన అడవి శేషన్ ఏంటి బాగా చేంజ్ అయ్యారు, లైక్ ఇప్పుడున్న ట్రెండ్ అట్లా ఉందా? లేదు, మీరు అన్నారు కదా ఇంట్రోవర్టెడ్నెస్, మీరు ఏదైనా మార్చుకోవడానికి ట్రై చేస్తున్నారు, అదే ఆ ప్రయత్నం అంతేనా? ఓకే, ఖాళీ టైంలో ఏం చేస్తూ ఉంటారు? ఖాళీ టైం దొరకాలి కదా. అసలు దొరకదు. లేదు, this is my fourth interview of the day. Got 6 missed calls, my phone is ringing with the PRs right now. Okay, koni question and one more question. Akira tho bonding etla start ayindi? Chaala photos kuda chusnam, and in future lo emanna tantho meer movie dise avakasham unda lante kalisi chese avakasham unda? Asalu tanaku cinema lo interest unda ledho kuda nadiledu. Meeru share chesaru chaala. Oka bhrama entante mana vaalliki unfortunate ga ఈ వారసత్వం అనేది ఒకటి ఉంటుంది కదా, మన ఆడియన్స్కి ఎలా ఉంటుంది అంటే వీళ్ళంటే వీళ్ళు ఉండాలి కదా, అసలు వాళ్ళకి ఇంట్రెస్ట్ ఏంటి పోయి, మేబీ వాళ్ళకి ఎంబీఏ చేయాలని ఉందేమో, మేబీ వాళ్ళకి ఒక కోకోకోలకు సీఈఓ అవ్వాలని ఉందేమో, చెప్పలేము కదా మనిషి ఇంట్రెస్ట్ ఏంటి. మేబీ స్పోర్ట్స్లో క్రికెట్ ప్లేయర్ అవ్వాలని ఉందేమో. ఎక్కడ కనెక్ట్ అయ్యారు ఇద్దరు? మ్యూజిక్, తనకు బాగా మ్యూజిక్ ఇష్టం, పియానో వాయించడం ఇష్టం నా, అండ్ చాలాసార్లు నా ఫిల్మ్ ట్యూన్స్ నాకు ప్లే చేసి పంపిస్తాడు, మ్యూజిక్ మీద కనెక్ట్ అయ్యాము. నేను అంటే ఐఎమ్ జస్ట్ సింపుల్, మంచోడు బంగారం అనిపిస్తుందా తను మూవీస్ లోకి వస్తే బాగుండు మీకు? పవన్ కళ్యాణ్ గారితో మీరు నటించారు కదా పంజాలో, పర్సనాలిటీ 6'4" 6'4" నేనే 6'2" నా మీద 2-3 ఇంచ్ నేనే చూస్తాం మనం. సో డెఫినెట్లీ టాల్ గుడ్ లుకింగ్. పంజాలో మీ కాంబినేషన్ చూసిన తర్వాత మళ్ళీ పవన్ కళ్యాణ్ అడవి శేష్ గారు ఆ కాంబినేషన్ ఫ్యూచర్లో వచ్చే అవకాశం ఉందా ఉంటుందా అని కూడా చాలామంది అడుగుతూ ఉంటారు, సో వాట్ ఈస్ యువర్ ఆన్సర్? నీ స్కోప్? లైక్ నేను మొన్ననే రాణాతో అన్నా, వాజ్ ఇన్ గోవా ఇఫీ, మేజర్ ఇఫీ స్క్రీనింగ్కి నేను గోవాలో ఉన్నాను, రాణాతో ఒక 3 అవర్స్ కూర్చున్నాను, రాణాతో అన్నారే భీమ్లా నాయక్ నాకు చేయాలని ఉండేరే అని అన్నాను. ఓకే, సో జస్ట్ డిపెండ్స్, మంచి రోల్ తగలాలంతా. ఓకే.